దళితులు సుమారు 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ సత్యవేడ్ నియోజకవర్గం కార్యదర్శి అంబాకం చిన్నిరాజ్ డిమాండ్ చేశారు. గ్రామంలోని భూములను స్థానిక ఇతరుల అనర్లకు సూర్యారావు అనే పట్టాలు ఇచ్చారని, ఆ భూములను సిపిఐ అండతో దళితులు సాగు చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో అనేక గ్రామాల్లో కాటూరు, పెద్దపాలవేడు, గాజున పెళ్లూరు, కంచన పుత్తూరు, నీరుపాకొట్ట కొత్తపాలెం, తంగళ్లపాలెం వందలాది ఎకరాల భూములు స్థానికేతరులు అనర్హుల చేతుల్లో ఉన్నాయని, ఈ భూములన్నీ పేదలకు పంచడానికి స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ భూములని నిరుపేదలతో కలిసి సిపిఐ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి పేద కుటుంబానికి 2.5 ఎకరాల భూమిని ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ కోరుతోందని, అందుకు రాష్ట్ర వ్యాప్తంగా కోనేరు రంగారావు సిఫార్సులు అమలు చేయాలని, ప్రతి నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలతో అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని చిన్నిరాజ్ డిమాండ్ చేశారు. విఎస్పురం గ్రామ దళితులు దాదాపు 15 సంవత్సరాల నుంచి సూర్యారావు పట్టాలని చెప్పి స్థానిక ఇతరుల పేరు తెచ్చున్నటువంటి ఈ పట్టాలని, అంటే సర్వే నెంబర్ 340లో ఈ దాదాపు 35-40 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములు అప్పటి నుంచి దళితులు చెట్టుకుట్టి సాగులేక తేవడం, మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి సాంఘిక పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ వాటిలో చెట్లు మలవడం, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వాన ఈ చెట్లు కొట్టడం, తీర్చడం, ఇవన్నీ చేస్తున్నారు తప్ప ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చి ఈ భూమిని పరిశీలించి ఈ ఎవరైతే ఈ సాగులో ఉన్నారో ఆ దళితులకు అందరికీ పంచే దాంట్లో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. అందువల్ల దున్నేవాడికే భూమి కావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాడుతూ ఉంది. ఈ బుచ్చినాడిగంటి మండలంలో మనం చూస్తే ఎక్కడో నెల్లూరులోనో చెన్నైలోనో తిరుపతిలోనో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ పేరుతో కూడా ఇక్కడ అక్రమ పట్టాలు సృష్టించుకొని వాళ్ళు కౌలుకి ఇచ్చో లేకపోతే బినామీ పేరుతో ఈరోజు వందలాది ఎకరాలు సాగు చేసి విఎస్పుర గ్రామంలో కాటు రెవెన్యూ పరిధిలో బిఎన్ కిండ్ర మండలంలో ఉన్నటువంటి భూ పోరాటాన్ని దగ్గర దగ్గర ఇక్కడ సూర్యరావు పట్టాలని రద్దు చేసి వెంటనే మా దళితులకు అన్నటువంటి మా పేదలకి భూమి దగ్గర దగ్గర 25 ఎకరాల పైన ఆ భూమిని ఇప్పుడు ఆ పెత్తంజారు చేతుల నుంచి దళితులు ఆక్రమించడం జరిగింది. గత 10-15 ఏళ్ళుగా ఇళ్ళ సాగులో ఉంటూ కొంతమంది తుచ్చిపెట్టి పట్టాలు ఇవ్వకుండా ఆఫ్ చేస్తూ మాట్లాడేటప్పుడు ఆయన, కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఈ భూమిని గుర్తించి కమ్యూనిస్ట్ పార్టీ గారు పార్టీ ఏదైతే భూమిని ఆక్రమించారో దళితులకు ఇవ్వాలని, ఆ భూమిని దళితులకు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు భూ పోరాటం ఈరోజు భూములనే భూమి సదును చేసి ఇత్తనం చల్లి సాగులుగా చేస్తున్నాం. కాబట్టి రెవెన్యూ అధికారులు వెంటనే ఈ భూమిని పరిశీలించి పేరు వారు పట్ట ఇవ్వాలని కోరుతాం. ముందుకు రాబడుతున్నాయి.